హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ అయితే ఉన్నారు. కృష్ణవేణి సీరియల్, ఆడదే ఆధారం ఇలాంటి సీరియల్స్తో మనందరిని ఎంటర్టైన్ చేసిన స్వర్ణ గారు ఉన్నారనమాట. సోహెల్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట. సోహెల్ గురించి ఏ టు జెడ్ తనకు తెలుసు అని చెప్పారు. ఏం తెలుసో, ఇంకేమైనా తెలుసుకోవాల్సిన తెలుసుకోవచ్చేమో నేను అడుగుతాను, ఆవిడ సమాధానాలు చెప్తారనమాట. ఎలా ఉన్నారు? హాయ్, ఫైన్ ధనుష్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, చూస్తున్నారు కదా. ఓకే, చూస్తున్నారా బిగ్ బాస్? యా, చూస్తున్నాను. సోహెల్ కోసం. సోహెల్ కోసం, సోహెల్ ఉన్నాడని? ఎస్, 100%. బిఫోర్ సీజన్స్ చూసారా? నిజం చెప్పాలంటే నేను ఒక్కటి కూడా ఎప్పుడు చూడలేదు, ఒక్క సీజన్ కూడా. బట్ చూసాను అంటే నాగార్జున గారి గురించే చూసాను. దాని తర్వాత చూసాను అంటే మళ్ళీ సోహెల్ గురించే చూస్తున్నాను. చెప్పాడు మీకు వెళ్ళేటప్పుడు వెళ్తున్నాను? అసలు వెళ్లే ముందు కూడా చెప్పాడు. వాడికి వెళ్లే ముందు కూడా చిన్న బయట ఇచ్చావు అనమాట, ఆల్ ది బెస్ట్, మంచిగా నువ్వే విన్నై రావాలి అని చెప్పాము. అన్నట్టుగానే చేస్తున్నాడు వాడు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఆర్టిస్ట్, మా బుల్లితేర అంతా వాడికి ఫుల్ సపోర్ట్ గా ఉన్నాం నిజం చెప్పాలంటే. ఓకే, మీరు వెళ్ళేటప్పుడు తనకి ఏమేమి సజెషన్స్ ఇచ్చి పంపించారు? చూడు, నువ్వు బయట కూడా అసలు నిజం చెప్పాలంటే వాడు అలానే ఉంటాడు. అసలు వాడు చాలా చిల్డ్. వాడు ఎట్లా అంటే ప్రతి మనిషిని కూడా, ఈవెన్ వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైట్ బాయ్ని కూడా పరిచయం చేసుకునే అలాంటి వ్యక్తి వాడు నిజం చెప్పాలంటే. ప్రతి ఒక్కడితోని మాట్లాడేస్తాడు. ఇంకా నేను వాడిని, నేను మేనత్త క్యారెక్టర్ చేశాను అనమాట వాడితోని 2 ఇయర్స్. బట్ ఎలా ఉంటాడంటే వాడు జాలీగా ఎంజాయ్గా, మసే అత్త ఎట్లునో, ఏందివే అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు. వాడి నుంచి నిజంగా నేను చెప్పాలంటే తెలంగాణ సరిగా కరెక్ట్గా నేర్చుకున్నావు ఒక్కొక్కసారి. ఏమంటావు, మస్తునో, లేతి రెడీ అన్న, షర్ట్ రెడీయా, అట్లా ఏదున్నా వాడు చాలా చిల్డ్గా చేస్తాడు. నేను వాడిని ఇమిటేట్ చేయడంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడితో ఏదైనా మాట్లాడుతున్నా, వాడిని చూడడం, వాడు ఇట్లా చేయడం, అరే నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడి కాదురా, నువ్వు అసలు నువ్వు ఏదైనా షోస్కి పోరా అని చెప్తుంటే అనమాట వాడి కూరికే. అత్త చేస్తానే చూడు, లైఫ్లో గుర్తుండే షో చేస్తా అన్నట్టుగానే వాడు మంచి ప్లాట్ఫామ్ అది. అసలు నాగార్జున గారితో సూపర్, అసలు వాడు ఒక మంచి లెవెల్లో వెళ్తాడు అని మేము కూడా అసలు ఎప్పటి నుంచో అనుకున్నాం. వాడు ఉండడం కూడా అలాగే ఉంటాడు. ఇంకా మీతో రిలేషన్ ఎలా ఉంటుంది సోహెల్కి? నాతో రిలేషన్ అనేది అసలు ఇంకా అసలు చెప్పలేమన్నమాట. మేము ఒక్క యూనిట్, మా కృష్ణవేణి టీం అనేది అందరం అసలు చాలా అంటే చాలా జాలీగా చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. దాంట్లో ఇంకా సోహెల్ గారు వచ్చాడంటే అరే మామ అదే మచ్చ షార్ట్ రెడీయా, వాడు వస్తాడు, వచ్చి తొందర ఇక జిమ్ గిమ్ అవి ఇవి అన్నీ వేసుకొని వాడు పొద్దునే షార్ట్కి వచ్చిండంటే ఇంకా కిరాక్ పాషా వాడు. ఎట్లా అంటే వాడు ఒక ప్రేమ అభిమానం ఎక్కువ, వాడి ఎక్కువ ఓవర్ చేస్తాడు ఏదైనా అంటే. ఓవర్ చేస్తాడని మనకు అనిపిస్తుంది, బట్ వాడి ఇన్ ద సెన్స్లో వాడు ఓవర్ చేస్తాడని కాదు, వాడు ఎక్కువ అతి ప్రేమ అనమాట. ఏది వచ్చినా తట్టుకోలేడు. ఇప్పుడు నాతో ఒక 2 డేస్ మాట్లాడు, 2 డేస్ కాదు అసలు, అట్లా వాడు 2 అవర్స్ మాట్లాడుకుంటు, చల్ చల్ రా బాయ్, చల్ మే నే బాత్ కర్తా, తెలుసా నే బాత్ కర్తా, చల్ అట్లా అన్నావు కదా నువ్వు, అట్లా చేసినావు అవే, నేనంటే కోపం అవే, సరే పో ఇక మాట్లాడే, ఇక ఇప్పటి నుంచి మాట్లాడలేవు అంటాడు. కొంతసేపు ఏమే టిఫిన్ చేయవా దా, అసలు వాడు అది అన్నది కూడా మర్చిపోతాడు అనమాట. వాడు ఏది మనసులో పెట్టుకోడు నిజం చెప్పాలంటే. చాలా జోవియల్ వాడు. అసలు ఒక మనిషిని హట్ చేద్దాము అని కూడా ఆలోచించాడు వాడు. ఫస్ట్ బిగ్ బాస్లో వెళ్ళినప్పుడు కూడా వాడు అలా డల్గా అట్లా ఉంటే అయ్యో మనసు హోలేనా, ఏంటి వీడు ఇలా డల్గా ఉన్నాడు, అమ్మ రే నువ్వేంట్రా, నువ్వు అసలు నీ విశ్వరూపం చూపించు, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు అసలు ఒక తోక తొక్కిన కోతి, దానిపై కళ్ళు తాగిన కోతి అంటారు చూసారా, అట్లా అనమాట వాడు. ఒక్క దగ్గర వాడి కాళ్ళలో చక్రాలు అనమాట, ఒక దగ్గర వాడు ఎప్పుడు నిలకడ ఉండాడు. అట్లాంటిది ఇంత బిగ్ బాస్ హౌస్లో వాడు ఇన్ని రోజులు నిలబడి తెలంగాణ ఆంధ్ర ప్రజలను అందరినీ వాడు హత్తుకున్నాడు అంతే. ఇంకా వాడు ప్రేమ ఇది చేశాడు. ఈ షార్ట్ టెంపర్ సోహెల్కి ఊరికూరికి కోపం పడుతున్నాడు. అది షార్ట్ టెంపర్ అని వాడిని అసలు అట్లా చెప్పలేము. వాడి మాట తీరే అంత చల్రవై చల్ ఏం చూస్తున్నావు అట్లా, ఏమన్నా నేను ఏమన్నా అని వస్తాడు ఇట్లా ముందు కానీ అంటే మంచి షోస్ లో కూడా మేము వాడిని చాలా ఇది చేస్తుంటాం అనమాట. వాడు నేను ప్రతి షోస్ చేసాం, పరివార్లీ గానీ మాట అన్ని షోస్ చేస్తుంటాం. ఇంకా వాడు ఏ షోకి వచ్చినా వాడు మంచి డాన్సర్ కూడా, వాడికి లేని కళ అని లేదు, వాడు మంచి ఒక హీరో అవ్వాలనుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా వాడికి మంచి సపోర్ట్ చేశారు, ఈవెన్ అందరూ వాడికి మంచి సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వాడే విన్ అవ్వాలి, వాడే విన్ అవుతాడు. ఎలా కష్టపడేవాడు కెరియర్ వైజ్ గా? వాడి కెరియర్ కష్టం అనేది వాడికి ఏది తెలియదండి. ఏదైనా జాలీగా చేసేయడం, ఏదైనా జాలీగా చెయ్యాలి, అదే వాడి మెయిన్ పాయింట్. ఏది కష్టం ఏంటంటే డైలాగ్ లేదా, ఓ గంతరే చూసుకుందాం లేరా బాయ్, చెప్పు ఇక నువ్వు చెప్తుంటావు కదా, ఇక కానీదాం పట్టు ఇంతే, ఇక వాడు అంతే తప్ప సెట్టా చదువుదామా, ఇక మా డైరెక్టర్ గారేనా, సోహెల్ సోహెల్ విను విను ఇది నువ్వే ఇప్పుడు చెయ్యాలి, ఓ ఎట్లా ఎట్లా అన్నారు సార్, ఎట్లా చేయమన్నారు,
అంతే కదా షురు. ఇప్పుడు ఇప్పుడు చేస్తా చూడండి, ఇక అంతే. వాడు ఏది చేసినా చిల్డ్, దీని గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఏదైనా ఒక డైలాగ్ చెప్తే దాని గురించి చెప్పాలి, ఆలోచించాలి. అట్లా వాడు ఆలోచించడు, వాడి మనసులో ఉంది, వాడి ఇది ఉంది, ఇది ఉంది, అది ఏదైనా చెప్పేస్తాడు స్ట్రైట్ ఫార్వర్డ్. వాడు ఒకటి పెట్టుకొని ఒకటి చేసి, ఇప్పుడు ఎంత పెద్ద తోపైనా కానీ అది ఏదైనా కానివ్వండి, వాడిని అరే నీకు దండం పెడతారవై తప్పేరవై అని అండంలో మాత్రం వాడు ఫస్ట్. వాడు ఏది అది గ్రడ్జ్ పెట్టుకోవడం, దాన్ని బాగా ప్రతీకారాలు తీర్చుకోవడం ఇట్లాంటిది అయితే వాడికి తెలియదు. ఇన్ 2 ఇయర్స్ నేను చూసిన బాండింగ్ వాడిది చాలా మంచి బాండింగ్. ఓకే, సోహిల్తో పాటు మీ సీరియల్ నుంచి అఖిల్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. సో మీ సీరియల్ నుంచి ఇద్దరు అట్లా రావటం బిగ్ బాస్లో మీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్. అఖిల్ ఆల్సో చాలా మంచి పొట్ట పొట్టి ఇస్తున్నాడు అఖిల్ కూడా. నాకు అంత రాపో తెలియదు అఖిల్ గురించి, బట్ అఖిల్ ఆల్సో నైస్ గుడ్. అంటే మీ సీరియల్ ఇండస్ట్రీ నుంచి ఒక ఇద్దరు వెళ్ళారంటే గ్రేట్. అసలు మేము గర్వంగా చెప్పుకుంటాము, మా వాళ్ళు మా బుల్లితెర నటులు, మా వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేస్తాము 100%. ఓకే, టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? 100% సోహెల్. సోహెల్ ఫస్ట్ వాడే, ఫస్ట్ వాడు. ఇంకా తర్వాత చెప్పాలి అంటే అఖిల్, అభిజిత్, ఇంకా అమ్మాయిలు ఆర్యానా, లాస్యా. ఓకే, ఫైనల్గా సోహెల్కి సపోర్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? చూడండి, వాడు టెంపర్గా ఆలోచిస్తున్నాడు, అలా ఆలోచిస్తున్నాడు, ఇలా ఆలోచిస్తున్నాడు, అవన్నీ పక్కకు పెడితే వాడు మంచి మనిషి, వాడు మంచి వ్యక్తి. తెలంగాణ ఆంధ్రం అందరికీ కలిపి చెప్పడానికి ఏమేంటంటే అందరు సోహెల్కి ఓట్ చేయండి. ఈవెన్ నేనైతే ఒక్కొక్కసారి క్యాబ్లో వెళ్తున్నప్పుడు కూడా సోహెల్కి ఓట్ చేయన్నా అని చెప్తున్నాను. ఎందుకంటే నాకు వాడి గురించి తెలుసు, మీకు కూడా వాడి గురించి తెలియాలి అంటే వాడిని చూడండి. వాడిని అంత 24 అవర్స్ వాడు అక్కడ ఉంటున్నాడు, బట్ మనం చూసేది 1.5 అవర్ కాబట్టి ఆ 1.5 అవర్లోనే మంచి చెడు అనేది ఏం చెప్పలేము. దట్ ద కింగ్, కింగ్ ఉన్నాడు అక్కడ కాబట్టి అన్నీ చూస్తున్నారు. మన మన్మధుడు ఏదైనా అన్నీ డిసైడ్ చేస్తారు అనుకుంటున్నాను నేను. కంపల్సరీ ఓట్ ఫర్ సోహెల్, సోహెలే విన్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.